I want to talk about power of righteousness and holiness. Power. This is the sermon titling. Power of righteousness and holiness. Prati talli tandri mi abbai cheppali message. Yavana kalamlo chinnappudu nunchi peddayya varaku pellayyaku kuda avuna nuvu manavalni ettukunta kuda mi abbai ki vakyam cheptu undala. You know, should be preacher. You know, there is power. Entamandiki there is power in the blood ani telusu song. There is power, wonder working power in the blood. But this is, there is, you know, power of righteousness and holiness. Samethal granthamu entamandi samethal chadivaru. I want you to read Proverbs and teach your children Proverbs. 10th adhyayamu 2nd vachanam. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణము నుండి రక్షించును. వావ్, రైచియస్నెస్ డెలివరెత్ ఫ్రమ్ డెత్. అందరూ చెప్పండి, నీతి మరణము నుండి రక్షించును. ఈ భూమి మీద నీతిగా ఉంటే బతకలేం బ్రదరు, చస్తావరా నీతిగా ఉంటే. నువ్వు ద డాగ్ ఈట్ డాగ్, కుక్క కుక్కను తినే కాలం ఇది. అవతలని తొక్కి పైకి రావాల్సిందే. న్యాయానికి రోజులు లేవు. నీతిగా ఉంటే చేస్తావు, అవతలని చేస్తేనే పైకి వస్తావు. దట్స్ ఎ లై ఫ్రమ్ ద డెవల్, ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. దట్స్ ఎ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. నీతి మరణము నుండి రక్షించును. అంటే నీతికి శక్తి ఉందా లేదా? సో రైచియస్నెస్ క్యాన్ కాంక్వర్ డెత్, హా ద లాస్ట్ ఎనిమీ డెత్. ఆఖరి శత్రువు పాదాల కిందకి రావాలంటే ఏం కావాలా? నీతి మరణము నుండి రక్షించును. సో ఫర్ ద లాస్ట్ ఎనిమీ టు కమ్ అండర్ ద ఫీట్, ద రైచియస్నెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. రైచియస్నెస్, డూయింగ్ రైట్, థింకింగ్ రైట్, స్పీకింగ్ రైట్, ఎవ్రీథింగ్ డూయింగ్ రైట్ సేవ్స్ యూ ఫ్రమ్ డెత్. రైచియస్నెస్ డెలివరెత్ ఫ్రమ్ డెత్. సో ఆఖరి శత్రువు అనే మరణం అనేది పాదాల కిందకి రావాలంటే దేనికి బలం ఉంది? దేనికి బలం కావాలా? నీతి. యూ థింక్ దట్ ఇట్ హ్యాస్ అందరూ అనాయింటింగ్ 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 అంటారు. ఎస్, అనాయింటింగ్ హ్యాస్ పవర్, అనాయింటింగ్ ఈస్ గివెన్ బై గ్రేస్. అయితే రైట్ డౌన్ వన్ థింగ్, ద సూపర్ న్యాచురల్ విల్ గో టు ద పీక్ వెన్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్ ఎక్సెల్స్ ఇన్ ద న్యాచురల్. ద సూపర్ న్యాచురల్ విల్ గో టు ద పీక్, you know, or it will go to the top or the climax when righteousness and holiness excels in the natural. The supernatural will go to the peak when righteousness and holiness excels in the natural. Ante ee swabhavikamaina ee lokamlo eppudaithe neevu neethi parishuddhatalo edugutavo neelo unde abhishekamu edugutadanta. So the anointing grows when you grow in righteousness and holiness. చాలామంది అభిషేకం పెరగాల పెరగాల పెరగాలని ప్రేయర్ చేస్తారు. నో, దేవుడు ఇచ్చేశాడు నీకు ఆల్రెడీ, నీకు కావలసినంత నూతులను లేపే అంత అభిషేకం ఇచ్చేశాడు. అయితే నీవు నీతి పరిశుద్ధతలో ఎదిగితే అభిషేకము బయటకు వస్తుంది. దట్ అనాయింటింగ్ విల్ ఫ్లో అండ్ యూ విల్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఆల్ పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు మ్యాన్ టు డూ ఎవ్రీథింగ్ దట్ గాడ్ వాంట్స్ యూ టు డూ, బట్ ఇట్ విల్ ఓన్లీ కమ్అట్ వెన్ యూ ఇంక్రీజ్ in righteousness and holiness. So when you grow in righteousness and holiness, the power in you will come out. Devudu manaku kavalsina shakti anta ichesadu. Eppudaithe manamu neethi parishuddhatalo edugutamo aa shakti bayitku vastadi. Entha mandiki naalo shakti bayitku raval anukuntunnaru? Yes, andarlo maranam padalkin techche samardhyam undi. Entha mandiki undi? Everybody has the power to bring the last enemy death under the feet. But that power will come when you practice righteousness, when you put forth righteousness to work. Righteousness delivereth from death. Neethi maranam nunchi kaapadtada ante abhishekam kaapadtada, neethi kaapadtada, neethi, ha, righteousness. Samethalu 11:4, Proverbs chapter 11 verse 4, Proverbs chapter 11 verse 4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. వావ్, రిచెస్ ప్రాఫిట్ నాట్ ఇన్ ద డే ఆఫ్ రాత్.
బట్ రైచస్నెస్ డెలివరత్ ఫ్రమ్ డెత్. చూడండి, రెండు సార్లు, ఇఫ్ ఎనీ స్క్రిప్చర్ ఈజ్ ఇన్ ద బైబుల్ మోర్ దెన్ వన్ టైమ్, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ మోర్ పవర్. నీతి మరణము నుండి రక్షించును. ఇఫ్ రైచస్నెస్ హ్యాస్ పవర్ ఆన్ డెత్, ద లాస్ట్ ఎనిమీ, ఇట్ హ్యాస్ పవర్ ఆన్ ఎవ్రీ ఎనిమీ. నీకు వరల్డ్ ఛాంపియన్లో నిగ్గావంటే అర్థం ఏంటి? ఈ స్టేట్ ఛాంపియన్ని, నేషనల్ ఛాంపియన్ని, ఏషియన్ ఛాంపియన్ని కొట్టేయగలవు బాక్సింగ్లో. సో ఆఖరశత్రువైన మరణాన్ని జయించామనుకో, అన్నిటిని జయించవా, జయించగలవా? ఎస్, యూ కెన్ బి, యూ కెన్ కాంక్వర్ ఎవ్రీ అదర్ ఎనిమీ. సో రైచస్నెస్ ఈజ్ సో పవర్ఫుల్. అందరూ చెప్పండి, నీతి చాలా శక్తివంతమైంది అనండి. నీతిగా ఉంటే బిజినెస్లు నడవవా, నీతిగా ఉంటే ఉద్యోగాలు రావు, నీతిగా ఉంటే మనము బతకలేము, నీతిగా ఉంటే మనల్ని తొక్కేస్తారు. నో నో, దట్స్ గార్బేజ్. నీతి మరణం నుంచి కాపాడుతుందంట. సో రైచస్నెస్ హ్యాస్ సో మచ్ పవర్. అందుకని ఏదైనా ఒక ఒక నిర్ణయం వచ్చిందనుకోండి, ఏం చెయ్యాలా నేను, ఏం చెయ్యాలా, నీతి చేస్తే అందులో ఏముంటుంది? శక్తి. దెర్ ఈస్ పవర్. ద డెవిల్ హ్యాస్ మేడ్ ద వరల్డ్ బిలీవ్ ఎ లై. లోకాన్ని ఒక తప్పు దోవలో పెట్టేసిందనమాట. నీవు కనుక ఇది చేస్తే నష్టపోతావా? నో 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 నో, దట్స్ రాంగ్. లోకం అంత, అందుకే తల్లిదండ్రులు చెప్పరు పిల్లలకి. గిల్ట్ అనమాట, వాళ్ళు చేస్తారు కనుక గిల్ట్ అయిపోతుంది, వాళ్ళ హృదయము గిల్ట్లో ఉంటారు. ఇంకొక ఆమెతో పెట్టుకుంటూ ఉంటాడు, ఏం చెప్తాడు కొంత కూడికి కూతురికి, నువ్వు సరిగ్గా ఉండు, సరిగ్గా ఉండు అని చెప్పలేడు. ఒక్కొక్క రోజు రాడు, ఏముందంటే క్యాంప్కి వెళ్తున్నాడు, అమ్మకు తెలుసు, పిల్లలకు చెప్పలేదు. పెద్ద అయ్యాక 18 ఏళ్ళు 19 ఏళ్ళు తెలుస్తుంది కూతురు కొడుక్కి. ఇప్పుడు ఇతని వల్ల పిల్లలు పాడైపోయారా లేదా? ఎస్, ద హోల్ జనరేషన్ విల్ బి డిఫైల్డ్. సో ఓకే, సామెతలు 10:3, ప్రొవర్బ్స్ చాప్టర్ 10:3, ప్రొవర్బ్స్ చాప్టర్ 10:3. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయు. ఎస్, యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ ద రైచియస్ టు ఫామిష్. ద లార్డ్ విల్ నాట్ సఫర్. When righteousness is involved, God is involved. English version will cheppandi. When righteousness is involved, God is involved an cheppandi. You can never separate God and righteousness. You can never separate God and righteousness. In fact, grace will empower you to be righteous by forgiving your past, present and future sins. Grace will empower you to be righteous by forgiving your past, present and future sins. Grace will not defile you. That's the power of grace. Grace will finally make you bear the fruit of righteousness by transforming you from inside out. The Lord will not suffer the soul of righteous to famish. Neethiga unte manam batakalemu, aakalto chachipotham, manam anyayam cheyalam. No, neevu neethiga undu, devudu ninna aakali konnevadanta. Wow. The Lord will not suffer. So God is involved where righteousness is involved. Chala mandi prarthanalu chestaru, upasalu chestaru, stutistaru, kani aa maata pani vachindante tappu chesestaru. They will simple ga chesestaru. They simply do that mistake very easily. Malli prayer, bible, worship, message, offering. But when righteousness is involved, God is involved. Darshananiki deeniki connection unda leda? Neethiki darshanam, kontha mandi neethiki em ayindi, neethini anedi oka wrong way chupicharu anamata. Righteousness has been reflected in a wrong way to the church and to the world. Grace ni kuda alage anukunnaru, grace and it promotes sin anukuntunnaru. No, grace is to tell you how good God is, so that when you fall, you come back to God, you don't go away from God. Grace gurinchi enduku cheppanante, చాలా మంది సంఘానికి రారు. ఎందుకు? నేను ఇంకా త్రాగుడు మానలే, ఇంకా వ్యభిచారం మానలే, నేను ఇంకా కొన్ని పాపాలు మానలే అని చాలామంది రారు. కానీ నువ్వు పడిపోతే తిరిగి దేవుని వద్దకు రావాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? ఎస్, యూ షుడ్ రన్ టు గాడ్. పిల్లలు పడిపోతే దేవుని దగ్గరకు, వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తారా, తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా పడిపోయానని? నో, దే విల్ కమ్. హీ విల్ వాష్ యూ, హీ విల్ క్లీన్ యూ, హీ విల్ ఎంపవర్ యూ. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను కడుగుతాడు, తృప్తి చేస్తాడు, నేను ఇంకా నీతి ఉండేటట్టు చేస్తాడు. సో ఎన్నిసార్లు, అందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచును,
Even if he falls 7 times or 70 times, anduke devudu antadu, forgive him. Even if he says, I have committed sin 70 times. So the more you fall, you come to God. So the frequency of your falling will slowly come down and you will never fall. The Lord will not suffer. Yehovah neethimantuni aakalgonna niyadu. Ante neethi panillo evaru palgontaru? Devudu palgontadu. Yehovah palgontadu. Nivedaina oka neethi karyam chesthe akkada evaru untaru? Yehovah. Brother, aakalgonna vada? ఎక్కడ ఆకలి కొన్నవాడు అంటే ఏంటి? నీకు ఏ కొదువు ఉండదంట. హల్లెలూయ. పది ఆరో వచనము, సామెతలు 10:6, సామెతల గ్రంథము 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. వావ్. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వంబుల్ మా మీద కుమ్మహరించు అని పాట పాడడం కాదు, నీతిగా ఉండాలి ప్రభువా, నన్ను నీతిమంతురాలిగా చేయి నాయన అంటే ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు. సో రైచియస్నెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. రైచియస్నెస్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్, మనీ, జాబ్స్, హెల్త్, ప్రాస్పరిటీ, గుడ్ నేమ్, హానర్, ఎవ్రీథింగ్. రైచియస్నెస్ హ్యాస్ పవర్. బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ ద హెడ్ ఆఫ్ ద జస్ట్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. పక్కన వాళ్ళు చెప్పండి, నీ తల ఎలా ఉంది అని అడగండి. హౌ ఇస్ యువర్ హెడ్? ఇస్ ఇట్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్? దెన్ ఫోకస్ ఆన్ రైచియస్నెస్. టాకింగ్ రైట్, థింకింగ్ రైట్, డూయింగ్ రైట్, ఇట్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్. వెళ్ళిపోతుంది. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ దిస్ అండ్ దట్, దే విల్ కమ్ టు పాస్. వెన్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ రైచియస్నెస్, blessings will chase you. English version will cheppandi pakkana vallu thodi. When you focus on righteousness, blessings will chase you ani cheppandi pakkana vallu cheppandi. When you focus on righteousness, money will chase you ani cheppandi. Yes, neethi meeda kendrikariste dabbu ninnu ventadatadanta. Teesko 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 ani. Honor will chase you, blessings will chase you, popularity will chase you. నీవు నీతి వెంట పడితే ఎన్ని వెంట పడతాయంట. రైచియస్నెస్ హ్యాస్ సో మచ్ పవర్. పీపుల్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ దెన్ రైచియస్నెస్. బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ ద హెడ్ ఆఫ్ ద జస్ట్. అందరూ చెప్పండి, నా తల మీదకి నీతి వచ్చింది కాక అనండి. అందరూ చెప్పండి, నాలోంచి నీతి పొంగి పొర్లును కాక అనండి. వెన్ రైచియస్నెస్ ఫిల్స్ అండ్ ఓవర్ఫ్లోస్ యూ, blessings will come 100-fold. Focus on righteousness. It costs faith to be righteous. Nen vishwasam gurinchi krupa gurinchi enduku cheppanante, vishwasam unna krupa dwara vishwasam perugutadi. Vishwasam endukante neethimantu ala jeevisthadu, vishwasam dwara. Righteousness, blessings are upon the head of the just. There is power in righteousness. Correct? Aa stree chala saundaryanga untadi. She is very attractive, very beautiful, వెరీ యంగ్. కానీ అది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణం. ఎక్కడ తీసుకెళ్తుంది? దట్ ఈస్ డెత్. సైతానుడు అన్నీ చూపిస్తాడు కానీ అక్కడ ఏం, కానీ లాస్ట్కి ఏమవుతుంది? మరణం. నీదేం చేస్తుంది? మరణమే అధిగమిస్తుంది, మరణము నుండి కాపాడుతుంది. లాస్ట్ కిల్స్ యూ, లాస్ట్ కిల్స్ యూ, డిస్ట్రాయ్స్ యూ ఫైనల్లీ. ఓకే, సామెతలు 10:11 చదువుదాం. 10:11, Proverbs chapter 10:11. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. The mouth of a righteous man is a well of life. అంటే నీతిమంతుడి యొక్క నోరు వాణ్ణి కాపాడటమే కాదంట. అనే అంటే ఇప్పుడు నూతులోంచి ఎంతమంది తాగుతారు నీళ్లు? కొన్ని వందల మంది తాగుతారు నూతులోంచి. అంటే నీవే, నీకే జీవము కాదు, అనేకులకి నీ ద్వారా జీవమవుతుందంట నీతి. ఇప్పుడు చెప్పండి, రైచియస్నెస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ యూ థింక్. ఇట్ విల్ నాట్ ఓన్లీ బ్లెస్ యూ, ఇట్ విల్ బ్లెస్ మెనీ పీపుల్ త్రూ యూ. ద మౌత్ ఆఫ్ రైచియస్ మ్యాన్ ఈజ్ ఎ వెల్ ఆఫ్ లైఫ్. వెల్, వెల్, హౌ మెనీ పీపుల్ డ్రింక్ ఫ్రమ్ వెల్? హండ్రెడ్స్ డ్రింక్ ఫ్రమ్ దట్ వెల్, నాట్ ఓన్లీ యూ. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ విల్ డ్రింక్ ఫ్రమ్ దట్ వెల్. సో రైచియస్నెస్ విల్ నాట్ ఓన్లీ బ్లెస్ యూ, ఇట్ విల్ బ్లెస్ ఎవ్రీబడి అరౌండ్ యూ. So righteousness is very powerful. There is power in righteousness. Andro cheppandi, there is power in righteousness anandi.
tremendous power that even death cannot touch you. Ooh, me. Righteousness has so much power. The mouth of righteous is a well of life. Ee roju mi andare norulu avuna jeevapu otuga maaripothunayi. Hallelujah. God will do that. There is power in righteousness. There is power. You can raise the dead in the name of Jesus. Rise. Cancers, AIDS, tumors, sicknesses, go in Jesus' name. 16th vachanam. 16. Proverbs chapter 10 verse 16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చబడి పాపం పొట్టించును. నీతిమంతుని కష్టార్జితం ఏంటంట? జీవదాయకం అంట. ద లేబర్ ఆఫ్ రైచస్ టెండ్ అప్ టు లైఫ్. సో ఇఫ్ యూ వర్క్ విత్ రైచస్నెస్ ఇట్ విల్ బ్రింగ్ లైఫ్. యువర్ బిజినెస్, యువర్ జాబ్, యువర్ కెరియర్ విల్ బ్రింగ్ లైఫ్. ద లేబర్ ఆఫ్ రైచస్. చిన్న పనైనా చేయండి, చిన్న పనైనా, కూలిపనైనా, చిన్న పనైనా, డూ ఇట్. అది కొంచెంగా మొదలు పెట్టండి, మహావృక్షంలాగా అవుతుంది ఆ పని. హల్లెలూయా. అది పోదు. 31 వచనం చదవండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. Wow, wisdom comes. You attract wisdom if you are a righteous man. A righteous person attracts wisdom. Wisdom to create things. Creativity comes into your life. కొత్త కొత్త పరికరాలు ఇన్వెంట్ చేయొచ్చు. క్రియేటివ్ బిజినెస్, క్రియేటివ్ జాబ్స్. నీ ఉద్యోగంలో నిన్ను దే విల్ మేక్ యూ ఎ చీఫ్ మేనేజర్ ఇన్ యువర్ జాబ్స్. ఎందుకంటే విజ్డమ్ నీలోంచి ఏమొస్తుందంట? జ్ఞానము. ద మౌత్ ఆఫ్ ద జస్ట్ బ్రింగ్ ఫోర్త్ విజ్డమ్. ప్రొవర్బ్స్ 10:31. ద మౌత్ ఆఫ్ ద జస్ట్ బ్రింగ్ ఫోర్త్ విజ్డమ్. రైచస్నెస్ విల్ బ్రింగ్ విజ్డమ్. 32 ప్రొవర్బ్స్ 10:32. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. The lips of the righteous know what is acceptable. Ha! Neethi mandiki telusanta em cheyakoddu em cheyala kontha mandiki teliyadu vaadu tappulu chestunnarante vaadu vaadu shikshinchoddu vaadiki neethi bodhinchala em bodhinchala neethi. If somebody has no common sense, he's doing always stupid things, preach righteousness to him, then he will know what to do and what not to do. ఎవరికైనా ఏం చేయాలో తెలియట్లేదు అనుకోండి, ఏమండి నా మాట వింటలేదండి, ఇవన్నీ అదో పనులు చేస్తాను, పెద్దోడు పాడైపోయాడండి, పాడైపోయాడండి. వాడికి ఎప్పుడైనా నీతి మాటలు బోధించావా? సామెతల్లో ఉన్నాయి. ఎవ్రీ డే ప్రీచ్ దిస్, ప్రీచ్ దిస్. ద లిప్స్ ఆఫ్ ద రైచస్ నో వాట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇట్ గివ్స్ డిసర్న్మెంట్ టు చూస్ వాట్ ఈస్ గుడ్. నీతి అనేది ఏం చేయాలా ఏం చేయకూడదు అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తుందంట. రైచస్నెస్ ఈస్ వెరీ పవర్ఫుల్. 11th chapter 9 చదువుదాం. 19 ఇదే. I'm going to talk about సామెతలు 11:19. Proverbs chapter 11 verse 19. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. యథార్థమైన నీతి జీవదాయకము. సో రైచియస్నెస్ టెండ్ అప్ టు లైఫ్. Proverbs 12:28. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇప్పుడు చెప్పండి, నీతి మార్గములో శక్తి ఉందా లేదా? Yes, there is power in the way of righteousness. Me, in the way of righteousness is life, and in the pathway thereof there is no death. How powerful is righteousness. పక్కన వాళ్ళు 3 సార్లు ఊపి చెప్పండి, righteousness లో చాలా శక్తి ఉంది అనండి. There is too much power in righteousness, that in the pathway there is no death. In the pathway, ఎవరైనా చంపుదాం అనుకున్నా దే కెనాట్ కిల్ యూ. మటర్ చేద్దాం అనుకున్నా నేను చంపలేరు. హిజ్ హ్యాండ్ విల్ ఫ్రీజ్. దేర్ ఈజ్ నో పవర్టీ ఇన్ ద వే ఆఫ్ రైచియస్నెస్. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో. అందుకే రోడ్డు చూసారా లేదా దర్శనంలో ఇందాక? అవునా, యు సా ద రోడ్. ఆ రోడ్డులో మరణం ఉందా? నో. రైచియస్నెస్ అండ్ హోలీనెస్.
You will be tempted to do wrong maybe 1,000 times a day. You will be tempted to do wrong 1,000 times a day, but righteousness will preserve. Everyone will be tempted to do wrong 1,000 times a day, but righteousness preserves. Prati okkalaki rojuki 1000 saalu anipistadi paapam cheyalani tappulu cheyalani prati okkalaki kani ee vakyam kaapartadi. The word will help you to choose righteousness and to do righteousness if you know there is power. Enduku andaru akramamga pota untaru sreel daggariki? There is pleasure in it. But all these three, depending on these three, will lead you to death. Kani aa moodu maranam teeskeltayi. But there is power in righteousness. God was talking to me, God, I want to be a preacher of righteousness, teach me. And cheppinappudu God taught me, say go to Proverbs, and he taught me all these things. Proverbs chapter 10 verse 24. Samithalu 10:24. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. వావ్, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చ, వాడు లంచం తీసుకుంటున్నాడు, వాడికి 50,000 దొరికింది, నాకేమీ లేదు ప్రభువా, నువ్వు బాధపడకూడదు, ఆడలాగా ఉండాలని కొరుకోకూడదు. వాడికి 50,000 వచ్చింది, ప్రభువా నాకు 500,000 కావాలంటే దేవుడికి 500,000 నీతిగా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. The desire of the righteous shall be granted. Ha. If you are passionate for righteousness, your dreams will come to pass. Ha. Your dreams will come to pass. If you are a man of righteousness, your desires will come to pass. Your dreams will come to pass if you are a righteous man. Don't worry. The desire of the righteous shall be granted. అంటే దేవుడు అనుకుంటాడు అన్నమాట, నువ్వు నీతిగా ఉన్నావు అనుకోండి, వీడి హృదయంలో ఏమేముంది, వీళ్ళ అమ్మాయిని అమెరికా పంపించాలా, వీళ్ళ అబ్బాయిని అమెరికా పంపించాలా, అవునా, వీడికి కోరిక ఉందా, నెరవేరుస్తాను, వీళ్ళ అబ్బాయిని ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, దేవుడు నీ కోరికలను తీరుస్తాడు, నీ పిల్లల కోరికలను. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, గాడ్ విల్ ఫుల్ఫిల్ దట్ డిజైర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హీ విల్ ఫుల్ఫిల్ ఇట్, విల్ ఫుల్ఫిల్ ఇట్. నేను అనేక ఆర్ఫనేజ్ పెట్టాలనుకుంటున్నారా, అనేక మనీ పెట్టాలనుకుంటున్నారా, గాడ్ విల్ ఫుల్ఫిల్ దాట్. The desire of the righteous shall be granted. నాకు అది కావాలప్ప, మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రభు నాకు అది కావాలి, లార్డ్ గివ్ ఇట్ టు మీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కమ్ 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 బ్లెస్సింగ్స్ మనీ అది ఇది అంటాం. నీవు నీతిగా ఉండి ఒక చిన్న కోరిక కలిగి ఉంటే దేవుడు ముందు పెట్టేస్తారంట ఆ కోరికను. సో దెర్ ఈస్ టూ మచ్ పవర్ ఇన్ రైచియస్నెస్. అందరూ చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, దెర్ ఈస్ టూ మచ్ పవర్ ఇన్ రైచియస్నెస్ అనండి. మళ్ళీ అనండి, దెర్ ఈస్ టూ మచ్ పవర్ ఇన్ రైచియస్నెస్ అనండి. అందరూ చెప్పండి, నీతిలో చాలా శక్తి ఉంది అనండి. నీతిలో చాలా చాలా శక్తి ఉంది అనండి. దెర్ ఈస్ టూ మచ్ పవర్ ఇన్ రైచియస్నెస్. 10:25 ప్రొవర్బ్స్ చాప్టర్ 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. వావ్. రైచియస్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ foundation. Woe man, righteous is an everlasting foundation. Proverbs 10:25, Samithalu 10:25, everlasting foundation. Neethimantuni punadi navvaru kadapaleru. Wow. So if you are righteous, the devil cannot touch your children nor you. Righteous is an everlasting foundation. Ante enti? ఎందుకు ఎందుకు నిత్యము నిలుచు కట్టడం వలే ఉందంట నీతిమంతుడు. ఎందుకు? ఎందుకంటే నిత్యము ఉండేది ఎవరు? దేవుడు. అంటే నీతిమంతుడికి వేసే పునాది దేవుడే వేస్తాడు. వా, అందరూ రాసుకోండి పాయింట్స్, జస్ట్ రైట్ డౌన్. విజన్ టు బి రైచియస్, డ్రీమ్ టు బి రైచియస్, ప్రే టు బి రైచియస్, అండ్ డిజైర్ టు బి రైచియస్. హ్యావ్ ఎ విజన్ టు బి రైచియస, dream to be righteous, pray to be righteous, and desire to be righteous. Write down these four things. You need to have a goal to be righteous, because it has too much power, too much power. Neevu neethiga undalane thirmanam cheskunte ee roju nunchi neeku dabbu avasarame ledhu. Hallelujah. Anta dabbu ostadu neeku, palukupadu avasarame undadu, satruvu ni jolike raadu. Hallelujah. Endukante aa margamlo maraname ledhu. There is no death in that way.
నో యాక్సిడెంట్ విల్ కిల్ యూ. లారీ గుద్దే సంతకం చచ్చిపోయాడా? నీకు చిన్న గీత అయ్యి సీట్లోంచి కొంచెం కదులుతూ ఉంటే. నాకు చాలామంది చెప్తూ ఉంటారు కారు బ్లాస్ట్ అయిపోయిందండి కానీ నాకేం జరగలే. ఇన్ ద పాత్వే ఆఫ్ రైచస్ దెర్ ఈస్ నో డెత్. పీపుల్ వాంట్ టు కిల్ యూ బట్ దే కాంట్ కిల్ యూ. నీతిగా ఉండాలని దర్శనము ఉండాలా, రాసుకోండి తెలుగులో. నీతిగా ఉండాలని కలగనాలా, నీతిగా ఉండాలని ప్రార్థించాలా, నీతిగా ఉండాలని ఆశ కలిగి ఉండాలా, నీతిగా ఉండాలనే దర్శనము కలిగి ఉండాలా, నీతిగా ఉండాలని కలగనాలా, నీతిగా ఉండాలని ప్రార్థించాలా, నీతిగా ఉండాలనే ఆశ కలిగి ఉండాలా. దర్శనము, కళ, ప్రార్థన, ఆశ. యు నీడ్ టు బి ప్యాషనేట్ ఫర్ దీస్ థింగ్స్. సామెతలు 10:28. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుల ఆశ ఏం పుట్టిస్తుందంట? సో దేర్ ఈస్ జాయ్ వెన్ యూ చూస్ రైచియస్నెస్. దేర్ ఈస్ జాయ్ వెన్ యూ చూస్ టు బి రైచియస్. దేర్ ఈస్ జాయ్ వెన్ యూ చూస్ టు బి రైచియస్. సో ద హోలీ స్పిరిట్ ప్రమోట్స్ రైచియస్నెస్. ద హోప్ ఆఫ్ రైచియస్ షాల్ బి గ్లాడ్నెస్. Proverbs 10:29. యదార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. యదార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. Proverbs 10:29. సామెతలు 10:29. ద వే ఆఫ్ ద లార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్ టు ద అప్రైట్. అంటే నీతి అనేది ఎవరి మార్గము? యెహోవా మార్గము. వావ్. రైచియస్నెస్ ఇస్ గాడ్స్ వే అండ్ దేర్ ఈస్ స్ట్రెంగ్త్ ఇన్ ఇట్, పవర్ ఇన్ ఇట్. పవర్ టు గెట్ మనీ, పవర్ టు డూ థింగ్స్, పవర్ టు రూల్, పవర్ టు డామినేట్, పవర్ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్, పవర్. ద వే ఆఫ్ ద లార్డ్ ఈస్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్. యేసు ప్రభు వారు బలవంతుని బంధించాడా లేదా? Yes, you can bind the strong man and take out. There is righteous. The way of the Lord is strength to the upright. There is power, too much power in righteousness. Make a decision today to be righteous. I know this will provoke your DNA. Ee roju andra DNA maaripothundi. Hallelujah. Maybe the Holy Spirit is changing the DNA to be a righteous man and woman. Way of the Lord is strength to the upright. Proverbs 11:3. Yadarthavantula yadarthata variki trova chupinchunu, drohula murkha swabhavamu varini paadu cheyunu. The integrity of the upright shall guide them. The integrity of the upright shall guide them. Yadarthavantula yadarthata variki trova chupinchunu. Neeku artham kaatledha em cheyalo? నీతిగా ఉండడం తీర్మానం చేసుకో. ద్రోవ కనపడుతుంది, ఇరుకులో విశాలత. సో యువర్ రైచియస్నెస్ విల్ బి యువర్ గైడ్ వాట్ టు డూ. ఏం కెరీర్ ఏం తీసుకో? ఎంబీబీఎస్ తీసుకోవాలా, ఇంజనీరింగ్ తీసుకోవాలా, అమెరికా వెళ్ళాలా, శ్రీలంక వెళ్ళాలా, పాకిస్తాన్ వెళ్ళాలా, చైనా వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? నీతిగా ఉంటే కరెక్ట్ అయిన మార్గం కనపడుతుంది నీకు. యు బీ రైట్ అండ్ గో ఇన్ దట్. నువ్వు నీతిగా ఉండే ఒక మార్గం ఎక్కువ, అందులో అడ్డుంటే పగిలిపోయే ద్వారం వస్తుంది నీకు. If it is wrong, God will close it. Devudu musestadu tappu ani tippidadu anamata. So righteousness becomes your guidance. You don't need a word of prophecy. You don't need to hear anything from God. If you are righteous, it will guide you. That is the power, guide you in the true way. Nivu neethiga unte devuni chittam enti, nayana nee chittam enti adagalsina avasaram ledu. Aa throwa nin tiskelipothadanta. Meeru eppudaina highway ekkara? Highway lo avuna kilometer kilometer ke untadi. హైదరాబాద్ 330 కిలోమీటర్లో, ఇంకో కిలోమీటర్ వెళ్తే హైదరాబాద్ 329, హైదరాబాద్ 28. ఇప్పుడు చూసారు ఎప్పుడైనా ఎవరైనా హైవే ఎక్కితే ఇలాగ ఉంటుంది. తర్వాత హైదరాబాద్ 2 కిలోమీటర్లో వెల్కమ్ టు హైదరాబాద్ అని ఉంటుంది బోర్డు. రహదారి అవునా? నీతి అనేది ఒక రహదారి, నీకు కరెక్ట్గా మార్గం తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. రైచియస్నెస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ గైడెన్స్. ఇట్ విల్ ష్యూర్లీ టేక్ యూ టు యువర్ డెస్టినేషన్. అందరూ ప్రేర్ చేస్తారు, ప్రభు నీ నీ చిత్తం నాయన, నీ చిత్తం నాయన, నీ స్వరం వినిపించిన ఆయన వినిపించు. కరెక్టే వినిపిస్తాడు, ఆయన చిత్తం చెప్తాడు. నీతి, రైచియస్నెస్ విల్ బి యువర్ గైడెన్స్.
గైడెన్స్. ఎంతమందికి నీతి నాకు మార్గం చూపించాలనుకుంటున్నారు? ఎస్. ఇఫ్ యు ఆర్ రైసెస్ డిసైడ్, కన్ఫ్యూజన్లో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, నా బిజినెస్ లాస్, ఉద్యోగం లేదు, పిల్లల బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను, నాకు అన్ని అప్పులు పాలైపోయాయి, నా బతుకు అర్థం కావట్లేదు, ఐఎమ్ ఇన్ ఫియర్, టార్మెంట్, కన్ఫ్యూజన్, వాట్ షుడ్ ఐ డూ? చూస్ టు బి రైచస్, యుల్ బి గైడెడ్ ఇన్ ద రైట్ వే. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, డబ్బులు లేవు, వ్యాపారం లేదు, మొగుడు సరిగ్గా లేడు, పిల్లలు సరిగ్గా లేదు, పిల్లల సరిగ్గా అంత గందరగోళంగా ఉంది, ఏం చేయాలి నాయన? నీతిగా ఉంటారని తీర్మానం చేసుకో, దేవుడు నిన్ను చక్కటి దారిలోకి తీసుకెళ్తాడు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. యు విల్ బి గైడెడ్ ఇన్ ద రైట్ వే. వాట్ ఎ పవర్ ఈస్ దేర్ ఇన్ రైచియస్నెస్. ఇట్ విల్ షో యూ ఎ గ్లోరియస్ వే, ఎ గ్లోరియస్ వే. ఈరోజు నుంచి అందరి కన్ఫ్యూజన్ అంతమైపోతుంది. Everybody's confusion is coming to an end today because you are choosing to be righteous. ఐదో వచనం కూడా చదువు, 5, Proverbs chapter 11 verse 5. యదార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. యదార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. The righteousness of the perfect shall direct his way. Ha. పక్కనతో చెప్పండి, నీ నీతే నీకు మార్గం అని చెప్పండి. ఎస్. ఈరోజు ఎవరైతే నీతిగా ఉంటాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు అడ్డే ఉండదు. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి ఎవరో నీ రహదారిలో అడ్డురారని చెప్పండి. ఫ్రమ్ టుడే నో వన్ విల్ కమ్ ఇన్ యువర్ వే ఆఫ్ రైచియస్నెస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ రైచియస్నెస్. షల్ డైరెక్ట్ హిజ్ వే. యథార్థవంతుల నీతి వారి మార్గమును వెళ్ళిపో. పక్కన చెప్పండి, నీతి పట్టుకుని ముందుకు వెళ్ళిపో, నీకు అడ్డే ఉండదని చెప్పండి. పక్కన hold on to righteousness and go ahead. Every obstacle will be uprooted. It's too powerful. Righteousness is too powerful. Samethulu 11:6, Proverbs chapter 11 verse 6. Yadarthavantula neethi varini vimochinchunu, vishwasaghatakulu tama durashavalnane pattabadaduru. Yadarthavantula neethi varini vimochinchunu, the righteousness of the upright shall deliver them. Ha. ఎంతమంది విడుదల కావాలా? రైచియస్నెస్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఎనీ ప్రాబ్లం యూ విల్ బి డెలివర్డ్ ఇఫ్ యూ చోస్ టు బి మోర్ రైచియస్. అందరూ చెప్పండి, నీతి నుంచి అధిక నీతికి అనండి. సంబడి సే ఫ్రమ్ రైచియస్నెస్ టు మోర్ రైచియస్నెస్. దర్ ఈస్ పవర్ ఇన్ దట్, దేర్ ఈస్ పవర్ ఇన్ రైచియస్నెస్. 8వ వచనం చదవండి, ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 8. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. ద రైచియస్ ఇస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్ టుడే, చూస్ టు బి రైచియస్ అండ్ యూ విల్ కమ్ అవుట్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్ టుడే, ఫైనాన్షియల్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ప్రాబ్లం ఇట్ ఈస్ సఫరింగ్, husband problem, wife problem, that problem, this problem, choose to be righteous, God will bring you out. ee roju evaraithe nenu neethiga untanani thirmanam chesukuntunaro vaari kashtalaki ee roju aakara roju. You can put a full stop to your problems by choosing to be righteous because it is God's way. The Lord God Jehovah sitting on heaven controlling the universe, not a single star failing till today. You will enter into his glorious way today. Hallelujah. The one who is controlling galaxies, billions and billions of stars for billions of years, okkadu kuda palledanta, not a single fail today. You will now tell, that way is my way, that is the righteousness. Hallelujah. Konni vandala vela kotla nakshatralanu srushtinchi ippudukochi edi gudukokunda alage anni alage unnaye, ఆ యెహోవా మార్గములోకి నీతి మార్గం వెళ్తుందంట. ఇట్ ఈస్ టూ పవర్ఫుల్. రైచియస్నెస్ ఇస్ ట్రెమెండస్లీ పవర్. యు సే, హో మైటీ క్రియేటర్, ఇన్ని జంతువుల్ని పక్షుల్ని అన్నిటిని చేసిన దేవుణ్ణి అంటున్నాడు ఇప్పుడు నాకు మార్గమే అంటున్నాడు. హీ విల్ బీ యువర్ గైడ్, యువర్ వే, యువర్ ప్రొటెక్టర్. హీ సేస్, ఇఫ్ ఎనీబడీ ఈస్ డూయింగ్ రైచియస్నెస్, యు ఆర్ మైన్. ఎవరైనా నీతిగా ఉంటే ఎవరు నువ్వు? నా మనిషి. హీ గ్యాదర్స్ రైచియస్ టు హిమ్సెల్ఫ్.
Every righteous man attracts God. Hallelujah. తొమ్మిది నైన్ వర్స్ నైన్ ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. Righteous has through the knowledge shall the just be delivered. Just అంటే ఏంటో తెలుసా? నీతిమంతులు. Through the knowledge shall the just be delivered. అంటే ఏంటి? నీతిమంతులకు దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడంట. God gives knowledge to the righteous. You attract knowledge if you are a righteous man. You attract the universal knowledge. The creator Jehovah sitting on the throne has knowledge. So if you're a righteous man, you will download the knowledge from his throne. Ha. You will download www.knowledge.com. From Jehovah, it will be downloaded. Download button emo righteousness. Critic anukunnanu chestanu anamata. Download button righteousness. The creator's knowledge will be downloaded to you by righteous, and you will be delivered. By knowledge you can deliver many people. నీతిగా ఉంటే ఏమస్తుంది అనక, భూమిని ఆకాశం ఒక్క మాట సృష్టించాడు. యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. వన్ వర్డ్, హిజ్ వే ఈజ్ రైచియస్నెస్, నో కాంప్రమైజ్. వెన్ యూ చూస్ టు బి రైచియస్, ద క్రియేటర్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. సామెతలు 12:6. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. అంటే యథార్థవంతుల నోరులో ఏముంటుందంట? శక్తి. వారి నోరేం చేస్తుందంట? వారిని విడిపిస్తుందంట. ద మౌత్ ఆఫ్ ద అప్రైట్ షాల్ డెలివర్ దెమ్. సో రైచియస్నెస్ గివ్స్ పవర్ టు యువర్ టంగ్. పవర్ టు గెట్ మనీ, పవర్ టు గెట్ ఎ జాబ్, పవర్ టు హీల్, పవర్ టు డెలివర్. రైచియస్నెస్ గివ్స్ పవర్ టు యువర్ టంగ్. ద మౌత్ ఆఫ్ ద అప్రైట్ షాల్ డెలివర్ దెమ్. దేవుడి నాలుక ఎందుకంత శక్తి ఉంది? ఆయన నాలుక ఏ నాలుక? నీతి నాలుక. సో ఎ రైచియస్ టాంగ్ హ్యాస్ పవర్. ఇఫ్ యూ నీడ్ పవర్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ రైచియస్నెస్, యువర్ టంగ్ విల్ బి ఫిల్డ్ విత్ పవర్. ఎంతమందికి నా నాలుకలో శక్తి ఉండాలనుకుంటున్నారు? ఎస్. పక్కన వాళ్ళు చెప్పండి, అయితే నీ నాలుక నీతితో నింపుకో అని చెప్పండి. ఫిల్ యువర్ టంగ్ విత్ రైచియస్ వర్డ్స్, విత్ రైచియస్నెస్, దెన్ యూ విల్ హ్యావ్ పవర్. వన్ వర్డ్, ఇన్ జీసస్ నేమ్, ఇట్ విల్ కమ్ టు పాస్. 12:13 సామెతలు ప్రొవర్బ్స్ చాప్టర్ 12:13. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. వావ్. ద జస్ట్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. ద జస్ట్ హ్యాస్ పవర్ టు బ్రేక్ ఎవ్రీ చైన్ అండ్ కమ్ అవుట్. హా, ద జస్ట్ క్యాన్ బ్రేక్ హిస్ చైన్. పక్కన చెప్పండి, నీతిమంతుడు తన సంకెళ్ళను విడగొట్టుకుని బయటకు వస్తాడని చెప్పండి. ద జస్ట్ హ్యాస్ పవర్ టు బ్రేక్ హిస్ షాకల్స్ అండ్ కమ్ అవుట్ even from death. ee roju nunchi bandhimpabadda varandaro bayitku vacchestunnaru. Hallelujah. The just has so much power that you can break that sickness, that disease, that pain, that shackles and come out. Because why? When you are just, you involve the master creator. Neevu neetimantrunu vaithe Yehova balamu dwara kashtam lonchi bayitku vastavu. If you are just and righteous, you partake of the creator's power and break that shackles and come out of that trouble. 11:21. Proverbs 11:21. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. The seed of the righteous shall be delivered. అందరూ చెప్పండి, the seed of the righteous shall be delivered. నీతిమంతుల సంతానము విడిపింపబడును అనండి. నీతికి ఎంత శక్తి ఉందంటే, నిన్నే కాదంట, నీ పిల్లల పిల్లల్ని కూడా విడిపిస్తుందంట. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుడు ఐగుప్తీయులు మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ రిమెంబర్స్ ద కోవెనెంట్ ఆఫ్ అబ్రహాం అండ్ దెన్ హీ డెలివర్స్ ఈజిప్షియన్స్. ఆఫ్టర్ 430 years, he remembers the seed of Abraham and he delivers the Egyptians from the bondage of 430 years of slavery.
ఒక వ్యక్తి యొక్క నీతి, ఎవరి నీతి? అబ్రహాము నీతి. నీతి ఎంత గొప్పదంటే, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని చంపేద్దామని అనేక దేశాలు ఉంటే, ఇప్పుడు ఆ దేశాలు వాయి అయ్యే కొట్టేసుకుంటు, చుట్టుపక్కల దేశాలన్నీ వాటికి అయ్యే కొట్టేసుకుంటున్నాయి. చూసారా మీరు? దే వాంట్ టు డిస్ట్రాయ్ ఇజ్రాయెల్. నౌ దే ఆర్ ఫైటింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్, దే ఆర్ టేకింగ్ ఓవర్ ఈచ్ అదర్, దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్ అండ్ మర్డరింగ్ దెమ్సెల్వ్స్. అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయన బిడ్డలను ఆయన ఇంకా కాపాడుతున్నాడు. వావ్. సో రైచియస్నెస్ ఇస్ సో పవర్ఫుల్, ఇట్ విల్ డెలివర్ యువర్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ చిల్డ్రన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. దాని వెనకాల ఉండే వెన్నెముగ్గా సపోర్ట్ ఉండేది అమెరికా. ఎప్పుడో ఒక వ్యక్తి నీతిగా ఉన్నందుకు, ఎవరు? అబ్రహాము. నీతి ఎంత గొప్పదంటే, నీ తరాలు 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 విడిపింపబడతారంట. హల్లెలూయా. రైచియస్, ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ లీవ్ టు యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ ఈజ్ రైచియస్నెస్. ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ లీవ్ టు యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ ఈజ్ రైచియస్నెస్. పక్కన చెప్పండి, నీ పిల్లలకి విడిచిపెట్టాలంటే ఉత్తమమైంది నీతి అని చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు లీవ్ సంథింగ్ టు యువర్ చిల్డ్రన్, లీవ్ దెమ్ రైచియస్నెస్. దట్ విల్ డెలివర్ దెమ్. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ అందరి పిల్లలకే విడుదల. ఈ రోజు నుంచి భూమి అంతం వరకు నీ తరానికి విడుదల. రైచియస్నెస్ ఇస్ సో పవర్ఫుల్ దట్ ఇట్ క్యాన్ గో బిహైండ్ అండ్ డెలివర్ యువర్ సీడ్. ప్రొవర్బ్స్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్ ఫర్ యూ టుడే. ఎంతమంది సామెతల్లో ఎంత శక్తి ఉందో అనుకుంటున్నారు? దర్ ఈస్ సో, పక్కన చెప్పండి, సామెతల్లో చాలా శక్తి ఉంది అనండి. దర్ ఇస్ సో మచ్ ప్రొవర్బ్స్. ఎందుకంటే విత్ ద న్యూ కోవెనెంట్ హోలీ స్పిరిట్ వీఆర్ నౌ ఎక్స్పాండింగ్ ద ప్రొవర్బ్స్. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వావ్. నాట్ ఓన్లీ యూ, ఇట్ గోస్ బియాండ్ యువర్ సీడ్ అండ్ డెలివర్స్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ టిల్ నౌ. ఇప్పటికీ పనిచేస్తుందా లేదా అబ్రహాం నీతి? యస్, ద సీడ్ ఆఫ్ అబ్రహాం ఇస్ స్టిల్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై జెహోవా అండ్ హిస్ ఏంజల్స్. ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 18. ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 18. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఇందాక ఏం చూసాము? నీ సంతానం. ఇప్పుడు 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 ఏం చూస్తున్నాము? నీతిని విత్తువాడు. సో దెర్ ఈజ్ సంథింగ్ యు ఆర్ డిపాజిటింగ్ ఇన్ టు ఇటర్నిటీ త్రూ రైచియస్నెస్. దెర్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ డిపాజిటింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ టు ఇటర్నిటీ. నీ రేపు కాదు, నీ యుగ యుగములు క్షేమ మార్గాన్ని నీవు నీతిలో విత్తుతున్నావు. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ రైచియస్నెస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ నాట్ ఓన్లీ టు ఫర్ టుమారో బట్ ఫర్ యువర్ ఇటర్నిటీ. నీవు నీతిగా నీతిలోకి నీవు విత్తుతున్నట్లయితే రేపుడు గురించి ఆలోచించట్లేదు, యుగ యుగములు కూడా నీవు క్షేమమే. హల్లెలూయా. అబ్రహాంతో ఒక మాట అంటాడు, అబ్రహాం ఐ ఆమ్ యువర్ రివార్డ్. ఎవరు నీకు బహుమానము? నేనే నీకు బహుమానము. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ రివార్డ్, హా, గాడ్ విల్ బీ యువర్ రివార్డ్. హీ దట్ సోయత్ రైచియస్నెస్ షాల్ బి ఎ ష్యూర్ రివార్డ్. హూ ఈజ్ ఎ గాడ్ who will remain sure? Jehovah. Sure reward. శాశ్వతమైన బహుమానము అంటే శాశ్వతంగా ఉండేవాడు ఎవడు? దేవుడే. So righteousness makes God to be your reward, your gift. That is the powerful stuff of righteousness. ఎంతమంది, today let us rededicate ourselves to be righteous. I want to rededicate myself for righteousness from today. Rededication of righteousness involving God. Let's all stand up. Andra cheppandi, Lord Jesus, I want to be born again in righteousness from today. I want you to be my reward. Okay, Prathi, let's everybody make a difference. 5 minutes, pray for yourself. You and your children. The seed will pass on. Pray, Lord Jesus. Oh, mighty God, you are a righteous God. I want to be born again in righteousness today. Lord Jesus, I want to be born again in righteousness today. I want you, your power. Lord, bless my husband. Ayana Bartana Sivadich. Ayana Pillalni Nitito Nimpu. నా భర్తని నీతితో నింపు, నా భార్య నీతితో నింపు,
నా తల్లిదండ్రుల నీతితో నింపు, నా బంధువుల నీతితో నింపు, నా కొడుకుని నా మనవల్ని నీతితో నింపు. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ రైచియస్నెస్. లార్డ్ జీసస్ ఫిల్ మీ విత్ యువర్ రైచియస్నెస్. ఫిల్ మై హార్ట్ అండ్ బ్లడ్ విత్ రైచియస్నెస్. లార్డ్ ఐ వాంట్ టు రీడెడికేట్ మై సెల్ఫ్ ఇన్ రైచియస్నెస్. ఐ వాంట్ టు బి బోర్న్ అగైన్ ఇన్ రైచియస్నెస్. మై లార్డ్ జీసస్ ఐ వాంట్ టు టాక్ రైట్, థింక్ రైట్, డూ రైట్. ఎస్ లార్డ్, yes Lord, I want to practice righteousness. Lord, it's impossible for me to be righteous. Lord, help me to practice righteousness. Aya neethiga undata naaku nerpichu. Nenu neethilo kottaga janminchala. Nenu neethilo yadarthanga undala. Neethilo inta shakti unda, dani throvalo maraname leda. Avunaya maranamu padala kinduku vache margama idi. Avunu avunu maranamu padala kinduku vache margamu neethi margama. ఆ నీతి మార్గంలో నేను నడిపించాలి. ఓ లార్డ్ హెల్ప్ మీ టు వేర్ ఎ హోలీ డ్రెస్. మై లార్డ్ హెల్ప్ మీ టు పుట్ అప్ ఎ హోలీ అటైర్ ఇన్ మై స్పిరిట్ బాడీ అండ్ సోల్. హెల్ప్ మీ టు స్పీక్ హోలీ వర్డ్స్. అయ్యా నీతిగల మాటలు, నీతిగల తలంపులతో నా జీవితాన్ని నింపండి. ఇంత నీతి ఉందా నీ వాక్యములో? నీతిలో ఇంత బహుమానం ఉందా? నీతిలో ఇంత శక్తి ఉందా? అందులో దరిద్రమే లేదా? అందులో నాశనమే లేదా? ఇఫ్ రైచియస్నెస్ ఇస్ టూ పవర్ఫుల్, మై లార్డ్, ఐ వాంట్ ఇట్, ఐ వాంట్ టు ఫాలో ఇట్ ఫ్రమ్ టుడే. Yes, God is breaking every shackles today. Rededicate yourself for righteousness. Rededicate yourself. You need to be born again in righteousness. Every young man, every woman, ఎవరైతే తప్పులు చేసేసారో, you know, if you have married two women, three women, you have destroyed many women, forget it. Repent today. Repent and cling on to your wife. Come back to your wife. Aya nenu aneka mandini paapam chesanu, aneka tappulu chesanu, naa bharyaku anyayam chesanu, idigo ee roju nunchi nenu neethi margamunu ennukuntunnanu, neethi margamunu nenu ennukuntunnanu. Aya nannu aashirvadinchu, bless me. Let the veins flow with righteous blood from today. Your God, the creator of galaxies, will be your reward today. He will be your God today. Oh mighty Father, mighty Father. Aya yes, నేను ప్రార్థిస్తున్నాను. Yes, put your hands on your head. Lord Jesus, Father, mighty Master Creator, you be our deliverer from today. You be our way from today. You be our power from today. ఇదిగో ప్రభా, ఈ రోజు నుంచి మమ్మల్ందరినీ ఇదిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయన్నావు. ఇదిగో ఈరోజు మేము కొత్తగా జన్మించాము. ఈరోజు మేము నీతి అనే మార్గంలో కొత్తగా జన్మించాము కాబట్టి మా తల మీదకి ఆశీర్వాదాలు తీసుకురా. మా తల మీదకే కాదు, మా పిల్లల మీదకి, మా పిల్లల పిల్లల తరతరాల పాటు నేను నీకు బహుమానంగా ఉంటానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన నా దేవ, ఆ నీతి ద్వారా నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించు, నా తరాలను ఆశీర్వదించు. బ్లెస్ మై సీడ్, బ్లెస్ మై జనరేషన్స్, బ్లెస్ మై పోస్టరిటీ. ఓ లార్డ్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, రైచియస్నెస్ బీ మై వే, మై గైడ్. And the supernatural mighty God will be involved when righteousness involved. నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తానన్నావు. ఈ రోజు నుంచి ఇదిగో వీళ్ళందరూ కొత్తగా జన్మించినటువంటి నీతిమంతులు కనుక వీరు తరతరాలు ఆశీర్వదించబడినట్లు ఇదిగో నీతిమంతులుగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పక్కన చెకండి, చెప్పండి, నీతి లోకానికి స్వాగతము అని చెప్పండి. యెహోవా లోకానికి స్వాగతము అని చెప్పండి. రాజమార్గమునకు స్వాగతం అని చెప్పండి. మరణాన్ని జయించే మార్గమునకు స్వాగతం అనండి. శాశ్వత మార్గానికి స్వాగతం అని చెప్పండి. హల్లెలూయా.